హైదరాబాద్కు ముఖద్వారం ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం. అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తైతే ఈ అసెంబ్లీ సెగ్మెంట్ రూటే సెపరేటు. చుట్టుపక్కల జిల్లాల నుంచి నగరానికి వచ్చి స్థిరపడ్డవారు ఇక్కడ ఎక్కువ. తాజాగా ఎన్నికలు సమీపించిన వేళ ఎల్బీ నగర్లో ప్రచారాలు ముమ్మరమయ్యాయి. గెలుపు ఎవరిని భరిస్తుంది అన్నది చర్చగా మారింది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై విస్తరించి ఉన్న ఈ అసెంబ్లీ నియోజకవర్గం డీలిమిటేషన్లో భాగంగా 2008లో ఏర్పడింది. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన 3 ఎన్నికల్లోనూ టీడీపీ కాంగ్రెస్లే గెలిచాయి. మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గెలవగా 2014లో టీడీపీ నుంచి ఆర్ కృష్ణయ్య విజయం సాధించారు. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి 1,13,980 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్ గౌడ్కు 96,132 ఓట్లు వచ్చాయి. అయితే మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ నుంచి గెలిచిన సుధీర్ రెడ్డి ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మొత్తం 11 డివిజన్లు ఉన్నాయి. జీహెచ్ఎంసీలో అత్యధిక డివిజన్లు ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ ఇదే. అందుకే అన్ని పార్టీలకు ఈ నియోజకవర్గం కీలకం. ఇక్కడ 534,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. అందులో నల్గొండ నుంచి వచ్చి స్థిరపడిన వారు, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి వివిధ వృత్తులు వ్యాపారాలు చేసుకునే ఓటర్లే ఇక్కడ కీలకం. ఇక గత 2018 ఎన్నికల సమయానికి ఉన్న ఓటర్లు, ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న ఓటర్లను ఓసారి విశ్లేషిస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పట్లో తీసుకున్న గణాంకాల ప్రకారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 493,845 నమోదైంది. అందులో పురుషులు 259,784, మహిళా ఓటర్లు 233,975. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం తీసుకున్న గణాంకాల ప్రకారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 534,742, పురుషులు 279,985, మహిళలు 254,665. ఇక నియోజకవర్గ అభివృద్ధి, ఎమ్మెల్యే పనితీరు విషయానికొస్తే పర్వాలేదని అంటారు ఇక్కడి వారు. గతంతో పోలిస్తే రోడ్లు బాగా అభివృద్ధి చెందాయని, ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతూ కట్టిన ఫ్లైఓవర్లతో చాలా వరకు సమస్య తీరిందని అంటారు. అయితే నియోజకవర్గంలో ప్రధానంగా డ్రైనేజీ సమస్యలు, మంచినీళ్లలో మురుగునీరు కలవడం, అంతర్గత రోడ్లు లేకపోవడం, బస్తీల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యేపై కొందరు ఓటర్లు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డికే మరోసారి టికెట్ దక్కడంతో ఈసారి కూడా తానే హ్యాట్రిక్ కొడతాననే ధీమాతో ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరం చేశారు. ఇక హస్తం నుంచి మధుయాష్కి గౌడ్ బరిలోకి దిగారు. కాంగ్రెస్ కు పట్టున్న ఇక్కడ మధుయాష్కి ఈసారి గెలిచి 3 రంగుల జెండా ఎగరేయాలని చూస్తున్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే ఇక్కడి నుంచి పోటీ చేయడానికి సామ రంగారెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి, వంగా మసూధన్ రెడ్డి టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఫైనల్ గా కమలం టికెట్ ఎవరికి వస్తుంది అన్నది ఆసక్తిగా మారింది. మొత్తంగా ఎల్బీనగర్ సెగ్మెంట్ లో ఎవరు గెలుస్తారు అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సింది. కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.